అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మార్పు చూపిస్తానంటూ చెప్పినట్టు మ్యాటి వ్యాఖ్యలకు సంబంధించి చంద్రబాబు నిజరూపం దాల్చబోతున్నారు. సో కార్యకర్తలతో పాటుగా ఇటు సామాన్య ప్రజలకు కూడా అందుబాటులో ఉండేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. గతంలో పాలనపైనే దృష్టి పెట్టి అవి రిపీట్ కాకుండా తప్పులను సరిచేసుకునే ప్రయత్నంలో భాగంగా చంద్రబాబు పనిచేసే విధం కనబడుతోంది. సో ప్రజెంట్ ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి కూడా కొంత మార్క్ పాలిటిక్స్ చూపిస్తున్నారు, తన మార్క్ని చూపించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే నిత్యం కార్యకర్తలతో ప్రజలతో అందుబాటులో ఉండే విధంగా వారందరి సమస్యల యొక్క నేరుగా ఆయనే చూసే విధంగా ప్లాన్ రూపొందిస్తున్న పరిస్థితిలో సాయంత్రం 4 గంటలకి మంగళగిరిలో కూడా కార్యకర్తలతో ఆయన సమయం కేటాయించబోతున్న కార్యకర్తలతో కలవబోతున్నారు. ఎస్ మాట్లాడదు ఈ అంశానికి సంబంధించిన ప్రతినిధి రాజేష్ ఫోన్లను సిద్ధంగా ఉన్నారు. ఎస్ రాజేష్, సో చంద్రబాబు మార్క్ చూపిస్తున్నారు, గతంలో మాదిరిగా రిపీట్ కాకుండా ఈసారి సామాన్య ప్రజలకు సైతం ముఖ్యమంత్రి అందుబాటులో ఉండాలి లక్ష్యాన్ని ఆయన పెట్టుకుని ఆ రకంగా ముందుకు వెళ్ళే అవకాశం కనబడుతోంది. అప్డేట్స్ ఏంటి, ఏ రకంగా దానికి సంబంధించి ప్లాన్ రూపొందించుకున్నారు? అంటే ముఖ్యమంత్రి అయిన తర్వాత పూర్తిగా పాలన మీదే కాకుండా పార్టీ మీద కూడా దృష్టి పెట్టాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారు. 2014 నుంచి 2019 వరకు పూర్తిగా పాలన మీద, ప్రభుత్వం మీద, అమరావతి పోలవరం మీద పెట్టడం, పార్టీని కొంత పట్టించుకోవడం వల్ల 2019లో కొంత నెగిటివ్ రిజల్ట్స్ వచ్చాయని పార్టీ కూడా భావిస్తుంది. కాబట్టి ఇప్పటి నుంచి అంటే అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి బ్యాలెన్స్ చేసుకుంటూ ప్రభుత్వాన్ని ఇటు పార్టీని రెండు బ్యాలెన్స్ చేసుకుని నడవాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారు. దానిలో భాగంగానే ఈ రోజు ముఖ్యమంత్రి అయిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత కార్యకర్తలు ఇప్పటివరకు కలవలేదు. పూర్తి స్థాయి ఈ రోజు పార్టీ కార్యాలయంలో, మంగళగిరి పార్టీ కార్యాలయంలో 3 గంటల నుంచి 6 గంటల వరకు ఆయన పార్టీ కార్యాలయం అందుబాటులో ఉండబోతున్నారు. కార్యకర్తల్ని, నేతల్ని, నియోజకవర్గాల నుంచి వచ్చే నేతల్ని ఆయన కలవనున్నారు. కలిసి వాళ్ళ శుభాకాంక్షలు, అంటే వాళ్ళందరూ కూడా వచ్చి శుభాకాంక్షలు చెప్పే అవకాశం ఉంది. కాబట్టి కొన్ని సమస్యలు కూడా చెప్పే అవకాశం ఉంది. వాళ్ళందరి సమస్యలు కూడా చంద్రబాబు వినబోతున్నారు. పార్టీని కూడా బ్యాలెన్స్ చేస్తూ ఆయన ముందుకు వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. గతంలో కొంత పార్టీని పట్టించుకోలేదని విమర్శలు వచ్చాయి. పార్టీని పట్టించుకోకపోవడం వల్లే కొంత 2019 ఓటమికి గల కారణాలు అన్నప్పుడు విశ్లేషణ చేసుకున్నారు. అది మళ్ళీ రిపీట్ కాకుండా ఉండాలంటే అధికారంలోకి వచ్చిన వెంటనే, అధికారంలోకి వచ్చిన దగ్గర నుండే పూర్తిగా ప్రతి పార్టీ ప్రభుత్వం మీద, పార్టీతో పాటు ప్రభుత్వం మీద కూడా బ్యాలెన్సింగ్ గా వెళ్ళాలి. పార్టీ కోసం కొంత సమయాన్ని కేటాయించాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారు. అందులో భాగంగానే ఈ రోజు పార్టీ కార్యాలయంలో నేతల్ని, కార్యకర్తల్ని కలబోతున్నారు. కలవడంతో పాటు కార్యకర్తల కోసం, కార్యకర్తల సంక్షేమం కోసం కార్యకర్తల ఇబ్బందులు కూడా తెలుసుకుని వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉంటే వాటికి పరిష్కారాన్ని కూడా చంద్రబాబు అక్కడే పార్టీ నేతలకు ఆదేశాలు ఇచ్చే అవకాశం అయితే కనబడుతుంది. ఒకవైపున ప్రభుత్వానికి సంబంధించి, ప్రభుత్వంతో గత 3 రోజులు ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత గురించి ప్రభుత్వానికి సంబంధించిన శాఖలు, అదేవిధంగా సిఎస్ నిన్న సచివాలయం వచ్చి సిఎస్ తో దాదాపు 3 గంటల పాటు గడిపారు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సంబంధించిన అంశాలు, పోలవరం ప్రాజెక్టు సంబంధించినటువంటి పురోగతి ఏంటి, అక్కడ ఎక్కడ వరకు పనులు వచ్చాయి సమాచారం తెలుసుకున్నారు. ఈ రోజు కూడా ఉదయం అధికారులు ఆయన ఎండపల్లి నివాసంలో భేటీ కాబోతున్నారు. అంటే శాఖల వారీగా సంబంధించినటువంటి ఇప్పటి వరకు గత 5 ఏళ్ళలో ఏం జరిగింది, ఇప్పుడు ఏం చేయాలి, ఎక్కడి నుంచి మొదలు పెట్టాలని దానికి సంబంధించిన సమగ్ర సమాచారాన్ని తెప్పించుకుంటున్నారు. ఇలా రోజులో ఒక ప్రతి రోజులో ఒక 1 గంట 2 గంటల పాటు అయినా పూర్తిగా కార్యకర్తలు విశ్లేషణ కావాలని చంద్రబాబు నిర్ణయించుకున్న దానిలో భాగంగానే స్పందన కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వం గత 5 ఏళ్ళగా స్పందన కార్యక్రమాన్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించి దాన్ని మారుస్తూ వేరే పేరు అయితే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిందని చెప్పాలి. ఏదేమైనప్పుడు చంద్రబాబు ఆల్రెడీ మొన్న, అంటే అధికారంలోకి వచ్చిన 3 రోజులు ఒక మాట చెప్పారు. ఎంపీలతో, తనను కలిసి ఎంపీలతో ఒక మాట చెప్పారు. ఇక మారిన చంద్రబాబుని మీరు చూస్తారు, గతంలో ఉన్న చంద్రబాబు కంటే భిన్నమైన చంద్రబాబుని చూస్తారని చెప్తారు. దానికి అనుగుణంగానే ఆయన ఆచరణలో చేసి చూపిస్తున్నారు. ఒకవైపు పార్టీ, ఒకవైపు ప్రభుత్వం, రెండు బ్యాలెన్స్ చేసుకోవడంతో పాటు ఆ ప్రభుత్వం సంబంధించి గతంలో చంద్రబాబు ఎక్కువ సమయం ప్రభుత్వ పాలన మీద దృష్టి పెట్టేవాళ్ళు. అర్ధరాత్రి 11-12 గంటల వరకు రివ్యూ చేశారు. ఇప్పుడు ఆ విధానాన్ని స్వస్తి చెప్పాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారు. సెక్రటరీస్ లో 6 లేదా 7 గంటలలోపు ఆయన సెక్రటరీస్ లో తన కార్యక్రమాలు ముగించుకుని ఉండవలకి రావాలని నిర్ణయించుకున్న, వచ్చిన తర్వాత పార్టీ యాక్టివిటీ మీద దృష్టి పెట్టాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారు. దానిలో భాగంగానే మారిన చంద్రబాబు చూడడం ద్వారా, చెప్పడం ద్వారా పూర్తిగా అటు పాలన, ఇటు ప్రభుత్వం, పార్టీ రెండింటి మీద ఫోకస్ బ్యాలెన్స్డ్ గా వెళ్ళాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారు. అందులో భాగంగానే ఈ రోజు సాయంత్రం 3 గంటల నుంచి 6 గంటల వరకు పార్టీ కార్యాలయం అందుబాటులో నేతల్ని, కార్యకర్తలు అయితే కలవబోతున్నారు. థ్యాంక్ యూ రాజేష్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. ఓవరాల్ గా
మార్పు చూపిస్తాను చంద్రబాబు అని చెప్పి ఏదైతే ఆయన ఎన్డీఏ కూటమి సమావేశంలో ఆయన చెప్పడం జరిగిందో అన్నట్టుగానే దాన్ని కార్యరూపం దాల్చబోతున్నారు చంద్రబాబు నాయుడు. అయితే 2014 నుంచి 2019 వరకు ఆయన ప్రభుత్వం అటు ప్రత్యేక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత మొదటిసారిగా ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎక్కువగా డెవలప్మెంట్ యాక్టివిటీస్ మీదనే నిఘా పెట్టడం జరిగింది. కానీ పార్టీని కానీ సామాన్య కార్యకర్తలు కానీ పట్టించుకున్నట్టు విధంగా కనబడలేదు. కొంత దానివల్ల మేము 2019 ఎన్నికలు కొంత లాస్ అయ్యాం కాబట్టి డెఫినెట్గా ఈసారి రకంగా జరగకుండా చంద్రబాబులో మార్పు చూస్తామనే రకంగా ఆయన ప్లాన్ చేస్తున్నారు. అందులో భాగంగానే సామాన్య కార్యకర్తలకు కూడా అందుబాటులో ఉండే అవకాశం కనబడుతోంది. పార్టీని మరింత పటిష్టం చేసేందుకు చంద్రబాబు అటు ప్రభుత్వంతో పాటుగా పార్టీని కూడా చాలా కీలకంగా తీసుకున్నారు. సో ఇందులో భాగంగానే సామాన్య కార్యకర్తలకు సైతం అందుబాటులో ఉండే రకంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. సో అందులో భాగంగా ఈరోజు మంగళగిరిలోని టీడీపీ పార్టీ ఆఫీస్లో ఆయన 3 గంటల నుంచి 6 గంటల వరకు కూడా అందుబాటులో ఉండే రకంగా ప్లాన్ చేసుకుంటున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.